అల్లా మిడ్నైట్ కి లేసి ఫ్లడ్ లైట్ కి వెలుగుల మీద చదివినా కనీసం వాటర్ మార్కులు వస్తాయనుకుంటే సున్నా లేసిండేవాడు సన్నా చదువు. ఇతనే ఇస్మాయిల్ భాయ్. తెలియకపోయినా తెలిసినట్టు తెలివితేటలు చూపిస్తాడు. గొప్పలతో ఎదుటోని గోకేదాకా ఈడు నిద్రపోడు. కష్టపడి చదువుకు, ఇష్టపడి చదవు అలానే చేశాడు. కానీ ఇప్పుడేమో ఇష్టం వచ్చినట్టు మార్కులేసా. వీటి పేరే చాట్ రాజా. నేచర్ కాల్ అయినా ఆపుకుంటాడేమో కానీ ఫోన్ కాల్ మాత్రం వదులుకోడు. వీడి లవ్ స్టోరీ 3 మెసేజ్లు 6 కాల్స్లా నడుస్తుంది. మా అయ్య సదుకోరా సదుకోరా అని బర్రెగా చెప్పినట్టు చెప్పిండు. ఇప్పుడు ఫెయిల్ అయినా అని తెలిస్తే బిర్రెల మీద వీగుతాడు. స్క్రీన్ మీద కనిపిస్తున్న వ్యక్తి పేరు బప్పి. బద్ధకం వీడి బలహీనత. చిన్నప్పుడు స్లేట్ కన్నా ప్లేట్ అంటేనే వీడికి ఎక్కువ ఇష్టం. పెళ్లిలో పంతులు మంత్రాలు అయినట్టు చదివిన మార్కులేమో చెక్ లెవెల్లో ఉంచుకుంటే చిల్లర్ లెవెల్లో వచ్చినాయి. ఇలా విభూతి రాసుకుని కనిపిస్తున్న వాడి పేరు సంజయ్ రామస్వామి. చదివే కెపాసిటీ వీడికి, కానీ సేవ్ చేసుకునే ఫెసిలిటీ లేదు. చదివి ఫెయిల్ అయితే పాపం, చదవకుండా ఫెయిల్ అయితే ఘోరం. ఇలా చదివి చదవనట్టు చదివితే మొదటికే మోసం. ఇతని పేరు డిట్టో దివాకర్. బుక్లో ఎలా ఉందో అలా డిట్టోగా రాయకపోతే మార్కులు ఫట్ అవుతాయనేది ఇతని కాన్సెప్ట్. ఈ బ్యాచ్లో వీడే టాపర్. మీరు ఈ సప్లీ పాస్ అవ్వడం కూడా నాకు డౌటే. ఫెయిల్ అయిన స్టూడెంట్ని ఫ్లాప్తో ఉన్న డైరెక్టర్ని తక్కువ అంచనా వేయొద్దు. ఈ ఓడిపోయిన గేమ్కి మ్యాచ్ ఫిక్సింగ్ ఎందుకు? సప్లీని ఎలా క్లియర్ చేయాలో థింక్ చేయండి. అరే ఏం డిసైడ్ చేసినా చదువుడు మార్నింగే పెట్టండి, నాకు నైట్ కాల్స్ వేస్ట్ అవుతాయి. ఏం బ్రో ఏదో నైట్ డ్యూటీ పోవాలని చెప్తున్నావు? అరే ఫస్ట్ సప్లీ డేట్ చెప్పండి. అసలే నాకు ఇది పెళ్లిళ్ళ సీజన్. ఇప్పుడు ఈ నలుగురు కలిసి చదువుతారో లేక కొంప ముంచుతారో చూద్దాం. ఏంటి బాపి, రోజు కోడి కూర రుచితో నిద్రలేసేవాడివి, ఇవాళ కోడి కూయక ముందే నిద్రలేసావు. నిన్న పాయసం ఒక రేంజ్లో లాగించా, ఇప్పుడేమో ఆయసంతో ముగించా. ఏంద్రా ఈ డేట్ రోజు కలర్ వేశారు? అదే రోజు మన సప్లీ ఎగ్జామ్. సప్లీ రాస్తున్నామని సింపతి కూడా లేదురా జెయింటి వాళ్ళకి. కరెక్ట్ అదే రోజు ఎగ్జామ్ ఉండాలా? ఏమైంది ఆ రోజు? నీకు మన ప్రోగ్రామ్ ఉందా? ఆ రోజు మా కజిన్ వాళ్ళ చెల్లెలి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ చెల్లి పెళ్ళి. అరే బప్పి నీకు ఈ వీలైతే బ్రిటిష్ యువరాజ్ పెళ్ళికి ఇవ్విపోతావు. The gentle appearance of irritability, essential for the overall elegance and expression of irritability, color, order, flavor are also taken into consideration. Several other factors are also taken into consideration. అరే కోడి కూయలే కదరా, అప్పుడు ఎందుకు లేచిన తెల్లారలేసి తెలిదడలు పెడుతున్నాడు అన్నాడు ఏంది? Several other factors are also taken into consideration during the tablet manufacturing. Its color is so important that the overall general appearance of the tablet makes it more impressive and impressive. Attractive gives better view of the order and flavor also taken into consideration. అంకల్ ఒక బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్. ఇప్పటికైనా చదవడం స్టార్ట్ చేయండి రా. చూస్తేనే చుక్కలు కనిపిస్తున్నాయి, చదివితే చక్కెర వస్తుందేమో. బుక్ సైజే కింగ్ కాంగ్ లో ఉంది, ఓపెన్ చేస్తే టింగ్ టాంగ్ అవుతుందేమో. అరే బప్పి ఈ ఆన్సర్ ఇచ్చిన చిన్నగా ఉంది. గీ ఆన్సరా, నీ యొక్క ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తినేంత టైం కూడా పట్టదు. కుక్కడు తప్ప బుక్కుల గురించి తెలియదురా నీకు. వామ్మో ఫ్యామిలీ ప్యాక్ కాదు, నాకు ప్యాక్ అయ్యేటట్టు ఉంది. అరే బప్పి నీకు సప్లికి పాస్ కాకపోతే నాకు పోతావు. నీకు ఎప్పుడు చార్మినార్లో చాయ్ అమ్ముకోవాల్సి వస్తుంది. అరే బప్పి నాకు ఈ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయరా. ఈ నవాబుని అడిగితే జవాబు దొరుకుతుందిగా, బప్పిని అడిగితే సప్లీనే గతి. మరి నా దృష్టిలో జెయింట్ ఎగ్జామ్ ఫారెన్ మెసేజ్ లాంటిది. ఫారెన్ మెసేజ్ చూడకుండా పంపించవచ్చు, జెయింట్ ఎగ్జామ్ చదవకుండా రాయొచ్చు. చా ఆన్సర్ చూడకుండా చెప్పండి, బ్లాంక్ ఫేస్ పెడతావు, చాటింగ్ మాత్రం సెల్ చూడకుండా చేస్తావు. నా సెల్కు ఉన్నంత మెమరీ లేదు, నువ్వు నాకు చెప్తున్నావు? అరే ఈ లాస్ట్ ఇయర్ సప్లీ పేపర్ చూడండి రా,
ఇంత ముష్కిల్ ఉన్నాయో. సుకుమార్ మూవీలో స్మూత్గా వస్తేనే రాయలేకపోయాం, ఇప్పుడు రాజమౌళి మూవీలో రఫ్గా వస్తుంది, ఎలా రసము. What the fish? వాలంటైన్స్ రోజు లవర్ లేకుండా ఉండొచ్చు, కానీ ఎగ్జామ్ టైంలో పవర్ లేకుండా ఉండలేము రా బాబు. ఈ పవర్ కట్ ఏంద్రాపై సెన్సర్ కట్ లాగా, ఇంత సిలబస్ ఈ క్యాండిల్ లైట్తో హ్యాండిల్ చేయలేను. పవర్ లేకుండా చదవడం, బీర్ లేకుండా బార్ నడపడం లాంటిది. ఈ కరెంట్ ఏదో తీసేస్తే మొత్తం తీసేయచ్చుగా, సగం ఇచ్చుడు సగం తీసుడు ఎందుకు? మొత్తం తీస్తే కరెంటు బిల్ కట్టరానే. పవర్ సప్లై లేనిది, ఈ సప్లై ఎలా క్లియర్ చేస్తారో మీరు? రే పంచువేరియేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయరా. పంచువేరియేషన్ గిది అర్థం కాలే. వెన్ లోవర్ పంచెస్ ఆర్ అన్ఈక్వల్ ఇన్ లెంత్స్, వెన్ లోవర్ పంచెస్ ఆర్ అన్ఈక్వల్ లెంత్స్, ద డిఫరెన్స్ మే బీ ఓన్లీ అ ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ అన్ ఇంచ్, ద డిఫరెన్స్ మే బీ ఓన్లీ అ ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ అన్ ఇంచ్, ద ఫిల్ ఇన్ ఈచ్ డై వేరీస్ బికాస్ ద ఫిల్ ఈస్ వాల్యూమెట్రిక్. ఈ మాత్రం దానికి నువ్వు ఎప్పుడు ఏంద్రా, నేనే చదువుకుంటేటి. ఇద్దరు రాస్తేనే రా జేఎన్టీలో మార్కులు వస్తాయి. అరే ఒకసారి టాబ్లెట్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయరా. టాబ్లెటా? ఇప్పుడు ఈ టాబ్లెట్ అంటే నీకు ఇష్టమైన ఆమ్లెట్తో కంపేర్ చేద్దాం. సో ఇప్పుడు ఆమ్లెట్ వేసేటప్పుడు నార్మల్గా నువ్వు ఎగ్ బ్రేక్ చేస్తావు కదా, సేమ్ ఇందులో కూడా టాబ్లెట్ చేసేటప్పుడు డ్రగ్ పౌడర్ బ్రేక్ చేయాలి. సో ఫైనల్గా మనకి టాబ్లెట్ అవుట్పుట్ వచ్చేస్తుంది. ఈ ఆమ్లెట్ ఏంది, చేయకోసుకునేది దాని తేంది? ఇట్లా చదివితే మీరు మెడికల్ షాప్ కాదు మంగళ షాప్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఈరోజు వీళ్ళకి అగ్ని పరీక్ష. వక్రతుండ మెక్కడం వదిలేసి నీకు మొక్కడం మొదలెట్ట గణేష, నన్ను గట్టెక్కించు. మొత్తానికి రిజల్ట్స్ టైం రానే వచ్చింది. అరే ఈసారైనా క్లీన్ సూప్ వేస్తాం అనుకుంటే క్లీన్ బోర్డ్ అయినా మేంద్రా. పెళ్లి చూపులప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ పెళ్ళైనాక కూడా ఉండాలి, లేకపోతే రిజల్ట్ ఇలానే ఉంటుంది. అరే జగదీష్ గారు ఫోన్ చేస్తుండ్రా. చెప్పరా. హలో రాజా, మన బ్యాక్ లో బాయ్స్ అందరు పాస్ అయ్యారు. అరే మనం పాస్ అయిన ఉంటారా? అరే ఇప్పుడే సంజయ్ గారు చూసిండ్రా, మేము ఫెయిల్ అయినా వచ్చింది. నేను ఇప్పుడే చూసినారా భయ్, మీరు తప్పు చూసినట్టున్నారు, మళ్ళీ వెరిఫై చేసుకోండి. అరే అవులే, టూ రెగ్యులర్ కా రిజల్ట్ దిగారి. అరే సంజయ్ మామా మెమోరీ లాస్. ఓడిపోయిన ప్రతిసారి గెలవాలనే ఆకాంక్ష ఉంటుంది, అదే ఒక్కసారి గెలిస్తే మళ్ళీ ఓడిపోతామేమో అని భయం ఉంటుంది. గెలుపోవటం లేని జీవితం అలలు లేని సముద్రం లాంటిది. గెలుపే జీవితం అవదు, ఓటమి ముగింపు కాదు.